ఫైనల్ గా మేనేజ్మెంట్ తరపు నుంచి వివరణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. अंदर की नमस्कार सभा की विचेसिन शिवराम रेड्डी रघुमाधव रेड्डी चंद्रशेखर रेड्डी గోపాల్ మొదలైన వాళ్ళకి అందరికీ మరియు మీడియా మిత్రులకు పోలీస్ వారికి వాళ్ళు ఎంతో ఓపికగా ఈ సభను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు. సభకు వచ్చేసిన ప్రజలందరికీ గడివేముల మెల్కలగూడూరు రుజునూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన ఎన్జిఓలకు అందరికీ మొదటిది ఒకటి మన గుడుకల్గూడూరు బుజనూరు విలేజ్ లో డ్రైనేజీలు తర్వాత కాంక్రీట్ లేడ్ రోడ్ల గురించి మాట్లాడనారు చాలా మంది. దీని గురించి దీన్ని ఖచ్చితంగా మేము సిఎస్ఆర్ యాక్టివిటీలో పొందుపరుస్తూ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం చేసుకుంటూ ముందుకు వెళ్తామని మీ అందరికి సమావేశ వేదికగా మీ వేదిక మీదుగా మీకు అందరికీ ఆశ్వాసనం ఇస్తున్నాం కంపెనీ తరఫున. దీన్ని తర్వాత ఫస్ట్ మా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ నుంచి కొన్ని విషయం కొన్ని మంది మాట్లాడారు ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోవబుల్ వచ్చేసి 30 మిల్లీగ్రాములతో మనకు ఇచ్చింది ఇక్కడ పర్మిషన్. కానీ మా ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ 10 మిల్లీగ్రాములతో డిజైన్ చేయించి ఇచ్చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. 10 మిల్లీగ్రాములు అయితే ఉంటుంది, 10 మిల్లీగ్రామ్ పర్ NM³ ఉంటుంది మనకు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ డస్ట్. ఇది ఆల్మోస్ట్ సెవరల్ ఇండస్ట్రీస్ సిమెంట్ ఇండస్ట్రీస్ లేదు, ఓన్లీ కొన్ని మంచి మంచి ఇండస్ట్రీలో స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ప్లాంట్లలో మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ పొల్యూషన్ వచ్చే సమస్య లేదు, అందరూ దీనికి ఏకీవిశ్వాసాన్ని ఆశిస్తున్నాము. అయితే దీనికోసము మా దగ్గర మేము దగ్గర ప్రతి సంవత్సరం ఈ మిషనరీ నడవడానికి కోసము 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ మిషనరీ మెయింటెనెన్స్ కోసమే, ఈ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసమే. దాంట్లో దాంట్లో 29.35 కోట్లు మేము దాంట్లో పొల్యూషన్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశామంట. దానికి మాకు నెల ప్రతి సంవత్సరానికి 2.55 కోట్ల 55 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా కూడా మేము పొల్యూషన్ ఎక్విప్మెంట్ నడిపి తిరుగుతున్నాము. తర్వాత ESP అనేది మేము ఎక్కడ మా ప్లాంట్లో సిమెంట్ ప్లాంట్లో ఎక్కడ ESP లేదు, ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ వస్తుంది అనేసి అన్ని బ్యాగ్ ఫిల్టర్ అంటే పాజిటివ్ డస్ట్ ఎమిషన్ ఇస్తూ ఉండాలని, పాజిటివ్గా డస్ట్ అంత నిలపాలనేసి ఉద్దేశంతోనే ఇచ్చేస్తున్నాం మేము JSW సిమెంట్. మా మేనేజ్మెంట్ మా పార్ జిందల్ గారు కానీ మా సచిన్ జిందల్ కానీ మాకు చెప్పింది ఇదే ఫస్ట్, ఈ ప్లాంట్ పెట్టేటప్పుడు పొల్యూషన్ తక్కువ ఉండాలి, ఆ ప్రకారంగా డిజైన్ చేసుకుండేది. దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము కొత్త ఎక్విప్మెంట్లు పెడుతున్నాం. దానికి కూడా 16.3 కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్, దీంట్లో 420 కోట్లలో 16.3 కోట్లు పొల్యూషన్ కోసం ఖర్చు పెడుతున్నాం మేము. దానికి కూడా సంవత్సరానికి 111 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది పవర్ కానివ్వండి, కంప్రెస్ ఎయిర్ కానివ్వండి, దేనికైనా సరే బ్యాగ్స్ మెయింటెనెన్స్ అనండి, దేనికైనా సరే. సో మేము డస్ట్ పొల్యూషన్కి అయితే JSW ఇన్ ద టాప్. మేము గ్రీన్ సిమెంటు, ఈ మేము చేసే సిమెంట్ గ్రీన్ సిమెంట్, ఇది వరల్డ్ అప్రూవ్డ్. మేము ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీ 800 నుంచి 900 కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మా సిమెంట్ ఒక బ్యాగ్ 1 టన్ను డిస్పాచ్ చేస్తే దానికి 263 కేజీలు మాత్రమే CO2 ఉంటుంది. అంటే మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది ఇక్కడ అనేసి. దానికోసం సిమెంట్ మన ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ కావాలంటే మన ప్రజల ఆరోగ్యం ఉండాలంటే వాళ్ళకి మందులు కావాలి. ఆ మందుల్లో వచ్చిన కాలుష్యాన్ని ఇక్కడ తెచ్చి మేము కలుస్తున్నాం ప్లాంట్లో. దానికి కొంతమంది ఏమో దీనికి డబ్బులు సంపాదించుకుంటున్నారని, కొంతమంది అది చేస్తున్నారని, కొంతమంది ఇది చేస్తున్నారని చెప్తారు. ఇక్కడ మనకు మెడిసిన్స్ అవసరం లేదా, మనకు తినడానికి మనకు ఆరోగ్యం అవసరం లేదా? దానికోసం అక్కడ వచ్చిన అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దీన్ని మీరు ఎట్లయినా సరే డిస్పోజ్ చేయాలని వాళ్ళకి చెప్తారన్నమాట ఇండస్ట్రీస్, వాళ్ళకి అప్రూవల్ వచ్చినప్పుడు.
దాన్ని మేము తీసుకువచ్చి అన్ని పీపీఈస్ అవి అన్ని ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏమి కలగకుండా నష్టం కలగకుండా ఎంప్లాయీస్కి అది మేము ఇక్కడ కిలన్లో యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మొత్తం సిమెంట్ మేము తయారు చేసేది గ్రీన్ సిమెంట్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి స్లాగ్ ఉంది, ఆ స్లాగ్ కూడా సిమెంట్ ప్లాంట్లో వేస్ట్ మెటీరియల్, దాన్ని కూడా మేము కన్వర్ట్ చేసి సిమెంట్ తయారు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మనకు ఉన్న మైన్స్ ఒక టన్ను సిమెంట్కు ఒక టన్ను 1.5 టన్ను లైమ్ స్టోన్ కావాలి మనకు. దానికి 1.5 టన్ను లైమ్ స్టోన్ వేస్ట్ చేయకుండా మనము దాన్ని తగ్గించడం కోసము, పర్యావరణం రక్షించడం కోసము మనం దాన్ని కూడా తగ్గించేసి మనం స్లాగు మన మన పవర్ ప్లాంట్లో వచ్చే ఫ్లై యాష్ అన్ని బ్లెండ్ చేసి గ్రీన్ సిమెంట్ తయారు చేస్తున్నాం. దానివల్లనే మనకు CO2 రిడక్షన్ ఉంది ఈ ప్లాంట్లో. ఏ ప్లాంట్లో ఉన్న ఇండియాలో ఏ ప్లాంట్లో అయినా సరే CO2 తక్కువ ఉండేది ఒక్క JSW నంది JSW గ్రూప్లోనే, ఇంకెక్కడ లేదు. ఇది ఇక్కడ సభావేదికగా ఎంత చెప్తున్నాను గ్యారంటీ ఇది. తర్వాత బుజనూరులో స్కూల్స్ గురించి మాట్లాడినారు, స్కూల్స్ ప్లే గ్రౌండ్ గురించి. ఖచ్చితంగా మా మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి దీన్ని కూడా మేము ఏ విధంగా చేయాలి ఆలోచించి చెప్తాము. తర్వాత ఇంకొకటి ఇంకొక బుజనూరులో ఇంకోటి వచ్చేసి మనకు బ్రిడ్జ్ గురించి మాట్లాడినారు ఒకటి. అది ఆల్రెడీ నేను చూశాను ఒకసారి, అప్పుడే ఆయన చెప్పిన రఘుమాధరెడ్డి గారు. డెఫినెట్గా అది కూడా మేము ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి కూడా మేము మేనేజ్మెంట్తో పర్మిషన్లు అవి తీసుకునేసి అది కూడా మేము ముందుకు పోతాం దాంట్లో కూడా.